గ్రేట్ ఇండియన్ సూసైడ్ అండి. లేదు సినిమా, ఈ సినిమా గురించి నేను మాట్లాడతాను. ఇట్ నాట్ డైవర్ట్ ద టాపిక్. శ్రీచరణ్, నో, ఐఎమ్ నాట్ టాకింగ్ దట్ అట్ ఆల్. ఐఎమ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ అవర్ ఫిల్మ్ ద గ్రేట్ ఇండియన్ సూసైడ్ అంతే. శ్రీచరణ్ గారు, ఇలాంటి సినిమాలకి, ఇంగ్లీష్ సినిమాలకి జాంబియల్లో మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్లు ఉంటాయి, డిఫరెంట్ ట్రై చేస్తుంటారు. సో దీంట్లో మీరు ఏమైనా ఎక్స్పెరిమెంటల్ ఏమైనా చేశారా? ఎట్లా వచ్చింది బ్యాక్గ్రౌండ్ స్కోర్? జీవితంలో ఉన్న డార్క్నెస్ అంతా నా బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఉంటుందండి. అంటే నేను చాలా ఇంటర్నేషనల్ మ్యూజిక్ వినవాడిని, ఎస్పెషలీ ఒక రాక్ బ్యాండ్కి వాయించినప్పుడు గిటారిస్ట్గా చాలా హెవీ మ్యూజిక్ వాయించేవాళ్ళం. దాని జానర్స్ పేరు కూడా హెవీ మెటల్, డెత్ మెటల్ అలాంటివి వాయించాలి. దానికి మాకు అంటే నా సాంగ్ 2007లోనే ఇంటర్నేషనల్ రేడియోస్లో ఫీచర్ అయింది, నెదర్లాండ్ వాటి అన్నట్లోనే. సో జనరల్గా థ్రిల్లర్స్ ఇలాంటి స్పేస్ వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా అంటే ఆ సౌండింగ్ ఏంటి అన్నది తెలుసు. దాంతో చాలా ఎక్స్పెరిమెంటల్గా జరుగుతూ ఉంటుంది, ఎందుకంటే 2016లో క్షణం వచ్చింది, ఇప్పుడు 2023 గ్రేట్ ఇండియన్ సూసైడ్, దాని తర్వాత గూఢచారి 2. సో అప్డేట్ అవుతూ ఉండాలి, ప్లస్ బై నేచర్ ఇవన్నీ నేను చేసినాను. యాక్చువల్గా లవ్ స్టోరీస్ చేద్దామని వచ్చాను కానీ సో ఇలా అయింది. సో ఇట్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఈ సినిమా విత్ రెస్పెక్ట్ టు ఈ సినిమా అయితే చాలా ఎక్స్పెరిమెంటల్గా వెళ్ళాం, చాలా వాయిసెస్ వాడాను. దాని తర్వాత చాలా వాయిసెస్ కదా, దెయ్యం వాయిస్లో ఏం వాయిస్లే, 10 రకాల దెయ్యాలలాగా పాడాడు ఇద్దరు. సో లిటరల్గా కొన్ని పోర్షన్స్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా డార్క్గా చేశాను అండి, అదైతే పక్క. శ్రీనివాస్ గారు, బడ్జెట్ నెక్స్ట్ నాకు పెంచుతాం చేసాము, అంటే ఆన్ అండ్ ఆఫ్ అయింది 6 నెలలు. పర్లేదు సార్, ఈయన కోసం నేను వెయిట్ చేయొచ్చు, తప్పలేదు, క్వాలిటీ కోసం తప్పేం లేదు. శ్రీనివాస్ గారు సార్, ఆహార్ నుంచి ఈ మధ్య నెలకొకటి అనౌన్స్మెంట్ వస్తుంది, కొత్త కొత్త అనౌన్స్మెంట్లు. సినిమాను కూడా డైరెక్ట్గా ఓటీటీలో తీసుకొస్తున్నారు, థియేటర్లు వెళ్లకుండా. సో దాంట్లో నుంచి ఎన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? వ్యూహం ఏమైనా ఉందా బిజినెస్? వ్యూహం అంటూ ఏం ప్రత్యేకంగా ఏమి ఉండదు. మాకు ఈ సినిమా నచ్చింది, పలానా సినిమా నచ్చింది అంటే కనుక మా బ్యాక్గ్రౌండ్ చెక్ వేరే ఉంటుంది. ఇప్పుడు ఒక బ్యాంక్కి వెళ్ళేవాడు కేవైసీ అంటారు కదా, నో యువర్ కస్టమర్. మేమేం చేస్తామంటే నో యువర్ ప్రొడ్యూసర్, నో యువర్ ప్రొడ్యూసర్ చేసుకుని కంటెంట్ తెలుసుకుని ఇవాల్యుయేట్ చేసుకుని థియేటర్కి వెళితే, థియేటర్కి వెళ్ళిన తర్వాత వస్తే నెంబర్స్ ఎలా ఉంటాయి, డైరెక్ట్గా ఓటీటీకి వస్తే నెంబర్స్ ఎలా ఉంటాయి అనేది సెపరేట్ అనలిటిక్స్ టీమ్ ఉంటుంది, వాళ్ళతో పాటు మేము చేసుకుని ఎక్సర్సైజ్లన్నీ చేసుకుని దానికి తగ్గట్టుగా బిహేవ్ చేస్తాము. దానికి ప్రత్యేకమైన వ్యూహాలు అలాంటివి ఏమీ